అస్సలం అయికు వరహతుల్లాహి విషయం ఏమిటంటే ఇప్పుడే ఇంతకుముందే నేను యూట్యూబ్లో వీడియోస్ అనేది చూస్తూ ఉంటే ఒక రీల్ అనేది వచ్చింది షార్ట్స్ అంటారు కదా దాంట్లో సిరాజ్ గారు ఒక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు అదేమిటంటే దైవ ప్రోక్త ముద్ సల్లాహు అలైస్లాం గారు తెలియచేశారు విశ్వాసికి ఈ యొక్క ఇహలోకం అనేది చరసాల వంటిది ఏమిటి ఈ భూప్రపంచం అనేది చెరసాల వంటిది అదే అవిశ్వాసకైతే స్వర్గధామము అని ప్రవక్త వారు తెలియచేశారు అనే విధంగా ఒక రీల్ అనేది వచ్చింది షార్ట్ అనేది అది చూసి నాకు ఒక ఆశ్చర్యం అనేది కలిగింది అయితే ఇది సిరాజు గారు చెప్పేది అనేది కాదు హదీసుల్లో ఉన్నటువంటి విషయం అయితే ఖురాన్లో ఎక్కడా లేనటువంటి విషయము ఏమిటి విశ్వాసికి ఈ జీవితం ఇహలోక జీవితం చెరసాల వంటిది అనేది కురాన్లో ఎక్కడా కూడా లేదు అవిశ్వాసకి స్వర్గధామము అనే విషయం ఎక్కడా కూడా కురాన్లో లేదు ఇది మీకు చెప్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను అయితే ఇది మీకు ఎందుకు చెప్పాలి అనేటటువంటి విషయం అనేది కూడా ఇక్కడ ముఖ్యం ఎందుకు చెప్పాలంటే దేవుడు ఈ సకల లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లా మానవ జన్మ అనేది మీకు ఒక అద్భుతమైనటువంటి వరము అని తెలియచేశాడు ఏమిటి అద్భుతమైనటువంటి వరం ఈ యొక్క మనిషి జీవితం అనేది ఖురాన్లు ఎన్నో దగ్గరలో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మీకోసం ఖర్జుర పండ్లను ఇచ్చాను తేనెనిచ్చాను అనేక పండ్లను ఇచ్చాను మీకోసం వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాను మీకోసం అనేక జంతువులని నేను ఇవ్వడం అనేది జరిగింది మీ తల్లి గర్భాలలో మీ రూపురేఖలను సృష్టించడమే కాక మీకు ఒక జ్ఞానం ఇవ్వడమే కాక మీకు ఎలా మాట్లాడాలో కూడా నేను నేర్పించాను నేర్పించిన తర్వాత దేవుడు ఊరికనే వదిలేకుండా మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా దేవుడు చూపించాడు ఎలా బ్రతకాలి అనేది అంటే ఇక్కడ విషయం ఏమిటంటే విశ్వాసకి ఇహలోకం కూడా స్వర్గధామే పరలోకం కూడా స్వర్గధామే కష్టాలు అనేది మనిషికి ఎప్పుడో ఒకసారి వస్తాయి రాకుండా ఉండవు ఆ కష్టాలు కూడా ఒక రకమైనటువంటి ఆనందమే ఎందుకంటే ఆ కష్టం ద్వారా మనము గుణపాఠాలు నేర్చుకొని ఇంకొకసారి కష్టం అనేది రాకుండా ఎలా ఉండాలో తెలుసుకొని ఆనందంగా జీవిస్తాము చాలామంది ఎలా ఉన్నారంటే డబ్బు ఉంటే చాలు ఇదే మాకు ఆనందం అనుకుంటున్నారు డబ్బు కూడా ఆనందానికి ఒక మార్గమే కాదని నేను అన్నా డబ్బే మొత్తం ఆనందం కాదు పదివేల రూపాయలు వస్తే కూడా ఆ పదివేల రూపాయల్లో కూడా మేము ఎలా ఆనందంగా ఉండాలో వెతుక్కొని ఆనందంగా ఉండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నేను చూశాను ఇరవై వేలు వస్తే అంటే వాళ్ళ స్తోమత తగ్గట్టు వాళ్ళు ఆనందంగా ఉన్నారు కానీ ఎవరు కూడా చెరసాలగా ఫీల్ అవ్వరు కొందొకరు ఫీల్ అవుతారు ఆ కొందగారులు ఎలా ఉంటారంటే నేను మీకు తెలియచేస్తాను కొంచెం ఓపిక చేసుకొని వినండి కొందగరికి ఎంత డబ్బు ఉన్నా కానీ వాళ్ళకి సరైనటువంటి తెలివితేటలు లేక వాళ్ళ అజ్ఞానంతో మాకు ఇప్పుడు కష్టాలు ఉండేలాగా వాళ్ళు ఫీల్ అవుతారు అది వాళ్ళ యొక్క అజ్ఞానం ఎందుకంటే ఫస్ట్ తెలివితేటలు ఉండాలి ఈ భూమి మీద బ్రతకాలంటే దేవుడు కురాలు అదే చెప్పాడు తెలివిగా 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 జీవించండి అనే విధంగా ఇంకొందరు ఈ హదీసులు రాశారనమాట ఈ హదీసులు ఎలా రాశారంటే ఖురాన్లో లేనటువంటి అనేక విషయాన్ని తీసుకొని వచ్చి మనిషి మీద భారం అనేది మోపి మళ్ళీ వాళ్ళు ఒకవేళ అడుగుతారు ఏంది మేము ఎంత కష్టపడాలా దేవుడు సృష్టించినటువంటి జీవితంలో ఎంత కష్టపడాలా నాకు చెప్పాం ఈ హదీసులు రాసేటటువంటి వ్యక్తులు అప్పుడు ప్రవక్త వారి పేరు జోడించి ఎట్లాంటి హదీసులు చెప్పారు ఏదో ఒక జీవితం అనేది మీకు ఒక చెరసాల వంటిదైన ప్రవక్త గారు చెప్పారు పెద్ద టోపీ పెట్టుకొని జుబ్బాలు వేసుకొని ఏది వేసుకొని చెప్పే కానీ జనాలు నమ్మేస్తారనమాట ఎందుకంటే మీరు ఈ భూమి మీద కష్టంతో బతకాలి మీకు అప్పుడే స్వర్గం వస్తుందనగానే అప్పుడు కొంత ఒకరు ఆ ఏడు కొద్ది రోజులే కదా బ్రతికేది ఇంకా ఆ స్వర్గంలో ఎల్లకాలం లేనటువంటి జీవితం అనేది వస్తుంది కదా అక్కడ హాయిగా బతకచ్చు కదా ఇక్కడ కష్టంతోనే బతకదామనే విధంగా డిసైడ్ అయిపోతారు కానీ అది రాంగ్ దేవుడు చెప్పేటటువంటిది ఏమిటంటే ఇహలోక జీవితం కూడా విశ్వాసులకు స్వర్గమే పరలోక జీవితం కూడా విశ్వాసులకు స్వర్గమే దేవుడు ఇహపరలోకాల్లో మిమ్మల్ని కాపాడుతాను అని చెప్తూ ఉన్నాడు ఇహపరలోక జీవితాలు మీకు ఆనందమే ఇక్కడ కూడా హాయిగా పెళ్ళి చేసుకోవచ్చు పిల్లల్ని కనవచ్చు కోరుకుంది తినవచ్చు అక్కడ కూడా సేమ్ ఇట్లాగే అనేది ఉంటుంది కాకపోతే ఈ హదీసులు రాసేటటువంటి వ్యక్తులు కురాన్లో లేనటువంటి అనేక భారాలు మోపారు ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు ఐదు పూట్ల నమాజ్ చేయాలి అని చెప్పారు సరే ఐదు పుట్ల నమాజ్ చేయడంలో దేవుడి కోసం నమాజ్ చేస్తారు దానికి నేనే వ్యతిరేకం అనేది ఏమీ కూడా కాదు కాకపోతే ఇక్కడ కష్టం అనేది ఎలా ఉంటుందో మీకు చెప్దామనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను ఒక వ్యక్తి ఉంటాడు నేనే చూసా ఒక బైక్ నా బండి ఉంది దారిలో పోతూ ఉంటే నా బండి చెడిపోయింది ఆ చెడిపోగానే ఆ ఎక్సలేటర్ వైర్ అంటే తెగిపోగానే నేను అర్జెంటుగా వెళ్ళాలి బయటికి చాలా అర్జెంటుగా వెళ్ళాలి నా కోసం వేరే వ్యక్తి వెయిట్ చేస్తూ ఉన్నాడు సరేనా ఆ ఎక్సలేటర్ వైర్ వేసే ఎంత ఐదు నిమిషాల పని వైరయ్యా అనగానే అతను ఏం చేశాడంటే అప్పుడే అజాన్ వచ్చి వెంటనే మసీద్కి వెళ్ళిపోయాడు ఒక్క సెకండ్ నాకు వేసి తర్వాత నమ్మ చదువుకోయా ఏం కాదు దేవుడు నేనేమి నరకంలో వేయడం నేను కూడా ఇస్లాం వీడియోస్ అనేది తీస్తుంటాను నీకు ఏమీ కాదు దాని గురించి నేను టెన్షన్ అంటే లేదు లేదంటే నేను చెప్పి వెళ్ళిపోయాడు అతను అంటే ఇప్పుడు అతను నష్టపోయడం లేదు అతని వల్ల నేను నష్టపోయాను ఎందుకు నష్టపోయి నాకు పని ఆగిపోయింది అతను వేసేవచ్చు కానీ కాకపోతే ఇక్కడ ఒక విషయం అతను ఏదో భక్తి కోసం అతను పోయాడు కదా దానికి మీకు వచ్చేటువంటి ప్రాబ్లం ఏందని అనుకోవచ్చు ఒకటి చెప్తాను చూడండి ఇప్పుడు అతను చేసేటటువంటి ఒక వృత్తి కూడా అతని కోసము అతని తల్లిదండ్రుల కోసం తన బిడ్డల కోసం అతను చేస్తూ ఉన్నాడు అంటే అతని సంపాదన కూడా ఒక మంచి పని అంటే దేవుడు అతను సంపాదించేటటువంటి అంటే మంచిగా సంపాదించేటటువంటి సంపాదన ఆ వృత్తి కూడా దానికి కూడా దేవుడు పుణ్యమిస్తాడు అంటే ఈ పని నువ్వు చేసుకుని తర్వాత నమాజ్ చేసుకు దానివల్ల ఏమైంది దేవుడు ఎందుకు నర్మలే వేస్తాడు ఏమీ వేడు ఎందుకంటే నేను ఇది నా కోసం నేను చెప్పట్లేదు నా కోసం వదిలేసేయండి సరే నేను పని కొంచెం లేటుగా చేసుకుంటాను ఇప్పుడు ఒక వ్యక్తి పని చేస్తున్నాడు ఆ షాప్లో పని చేస్తున్నాడు అనుకున్నాను అతను ఓనర్ కాబట్టి అతనికి ఏం కాదు పని చేసే వ్యక్తి ఆ విధంగా వెళ్ళిపోతే ఓనర్ ఉద్యోగంలో తీసేస్తాడు ఉద్యోగంలో తీసేయగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెద్దరికంలోకి వెళ్ళిపోతారు అతను డైలీ కూడా సంపాదించకపోతే అప్పుడు దేవుడు అతనికి పుణ్యం ఇయ్యాలా పాపం ఇవ్వాలి ఎందుకంటే రేపు మంచి పనిని వదులుకున్నాం అని చెప్పి దేవుడు ఏమి ఇవ్వాలి ఒక్కసారి మీరు గుర్తు గుర్తెచ్చుకోవాలి అట్లాగే కాదు నిలబడుకొని అర్జెంటుగా ధరలో పోతూ ఉన్నాం బండ్లో అర్జెంటుగా పాస్ వచ్చింది అనుకుని మూత్రం పోసేమనుకుని నిలబడుకొని పోసుకుంటే దేవుడు సమాధిలో శిక్షించేస్తాడు అని చెప్తాడు ఇది నిలబడుకొని మూత్రం పోసినంత మాత్రం దేవుడు సమాధిలో ఎందుకు చేస్తాడు దానికి దీనికి ఏం సంబంధం పొడుగు ప్యాంట్లు వేసుకోకూడదు అంటారు ఒకసారి నమోజకపోయాను నేను శుక్రవారం పూట మసీద్కి నమాజ్కి పోగానే వాచ్ చేసుకోబోయా వాచ్ అనేది కావాలి కదా ఖచ్చితంగా టైం చూసుకోవాలి ప్రతిదానికి వాచ్ చేసుకోపోగానే ఆ వాచ్ పెట్టుకోరాకూడదు వాచ్ పెట్టుకోరావడం హరామ్ అన్నాడు నాకు అర్థం కాలేదు పది నిమిషాలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏమిటి వాచ్ పెట్టుకోరాకూడదు ఎందుకు పెట్టుకోరాకూడదు దేవుడు ఒక సూర్యుడు అనేది ఒక సిస్టమ్ పెట్టాడు ఆ సూర్యుడు మనం నడినెత్తిన ఉంటే మిట్ట మధ్యాహ్నం అని ఏటవాళ్ళుగా ఉంటే ఇటుపక్క ఏటవాళ్ళుగా ఉంటే ఉదయం అని ఇటుపక్క ఏటవాళ్ళుగా ఉంటే సాయంత్రం అని మొత్తం చీకటి అయిపోతే రాత్రి అనే విధంగా మనం గుర్తుంచుకుంటున్నాం అంటే అది కూడా ఒక రకమైనటువంటి వాచ్ే దేవుడు ఎంత సిస్టమేటిక్గా పెట్టినప్పుడు ఇంకొంచెం టెక్నాలజీ పెరిగి మనం చేతి గడియారం వేసుకుంటే ఎందుకు హరాం అది ఇది అని మాట్లాడంగానే ఈ ఎన్ని మసీదులో మాట్లాడకూడదు బయట బోర్డు పెట్టేస్తాం నేను చెప్పిన దానికి ఎదురు మాట్లాడకూడదు అన్నాడు అంటే సబ్జెక్ట్ చేస్తాను చూడండి అంటే వాచ్ పెట్టుకోకూడదు పొడుగు ప్యాంట్ వేసుకుంటే పొడుగు ప్యాంట్ వేసుకోపోతే నరకానికి వెళ్ళిపోతా ఉన్నాను పొడుగు ప్యాంటుకి నరకానికి ఏ సంబంధం అయ్యా ఎందుకు అంటే ఇక్కడ విషయం ఏమిటంటే సుదర్ల సుదర మహాశ్రా ఈ అంటే నాకు ఈ ఇస్లాం అనే దానిని చాలా కష్టంగా చేసేశారు ఎప్పుడైతే నేను ఖురాన్ చదివానో ఖురాన్లో ఇవన్నీ ఏమీ కూడా లేవు అప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏమిటంటే ఏమిటి అప్పుడు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇస్లాం అనేది చాలా సులభతరము దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు ఆయన మంచి పనులు చేయమని చెప్తున్నాడు మీద ఐదో సూర్య నలభై ఎనిమిది ఒకేలా మంచి పనులు చేయడంలో త్వరపడండి మంచి పనులు చేయమని చెప్తున్నాడు అంటే నువ్వు మీ ఇంట్లో వాళ్ళ కోసం చేసేటటువంటి పని కూడా అది ఇప్పుడు సలా అంటే అరబీలో సలా అంటారు కదా దానిని మనం భూమి మీద ఆ స్థలాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే వీళ్ళు నమాజ్ అని రాశారు భూమి మీద మంచి పనులు చేయండి ధర్మాన్ని స్థాపించండి ధర్మాన్ని స్థాపించండి ధర్మాన్ని స్థాపించి మంచి పనులు చేయాలి ఎవరు మంచి పనులు చేయాలి మనుషులు మంచి పనులు చేయాలి ఇది దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఒక డూట్ అంటే నీ తల్లిదండ్రుల కోసం నువ్వు పనిచేయడం కూడా నువ్వు చేసేటటువంటి ఒక నమాజు అది గు అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఒకరికి దాన ధర్మాలు చేయడం కూడా అది కూడా ఒక స్థల అది కూడా ఒక నమాజు కేవలం మసీదుకి వెళ్ళి చేసేదే కాదు అంటే నీ పని ఉన్నప్పుడు నీ పని చేసుకోవడం అది కూడా మంచి నీతి నిజాయితీగా చేయడం కూడా దేవుడి కోసం చేసేటటువంటి నమాజే ఇదనమాట కురాన్ చదవడం ద్వారా మనం తెలుసుకునేది కురాన్లో హాయిగా సంపాదించుకోమంటున్నాడు దేవుడు కష్టపడండి సంపాదించుకోండి హాయిగా తినండి ఇహలోక జీవితం కూడా మీకు భోగభాగ్యాలతో కూడినది పరలోక జీవితం కూడా మీకు భోగ భాగ్యాలతో కూడినది అని అక్కడ దేవుడు చెప్తుంటే వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ హదీసులు కొన్ని అసలు ఈ ఇట్లాంటి ఎట్లాంటి హదీసులు వస్తాయంటే ఏలోక జీవితం మీకు చరసాల వంటిది అవిశ్వాసులకైతే దామము భోగ భాగ్యాలతో కూడుకునింది అనే విధంగా వీళ్ళు హదీసులు ఎలా రాశారంటే చెప్పాను కదా ఈ హదీసులు రాసేట రాస్తున్నప్పుడు కొందరు అడుగుంటారు అయ్యా ఏంది ఎంత కష్టం ఆ జీవితం ఎంత కష్టపడాలా మేము ఎంత కష్టపడాలా అని చెప్పకుండా వాళ్ళు చెప్పుంటారు ప్రవక్త గారు చెప్పారు నేను చెప్పలేదు ప్రవక్త గారు చెప్పారు విశ్వాసులకి ఇహలోక జీవితం చెరసాల వంటిదని పరలోక జీవితం విశ్వాసులకి స్వర్గధామము అదే అవిశ్వాసులకి ఇహలోక జీవితం అనేది స్వర్గధామము పరలోక జీవితం అనేది నరకము అని ప్రవక్త వారు దైవ ప్రవక్త వారు తెలియజేశారని చెప్పగానే ఇక్కడ ఉండేటువంటి భూమి మీద మనుషులు అవును గారికి తెలియజేసింది ప్రవక్త గారే తెలియజేశారంటే ఆ సృష్టికర్త అయినటువంటి అల్లానే కదా తెలియజేసింది అనే విధంగా వీళ్ళు నమ్మేశారు అందుకోసమే ఇదంతా కూడా వచ్చింది అయితే యాక్చువల్గా ఏంటంటే అది ప్రవక్త వారు చెప్పింది కాదు ఎందుకంటే ప్రవక్త వారు చెప్పినా అల్లా చెప్పినా ఒకటే అది మనకిచ్చిన ఏకైక గ్రంథం కురాణ గ్రంథం అది కురాణ గ్రంథంలో ఉండాలి ఇది కురాణ గ్రంథంలో ఎక్కడా కూడా లేదు కాబట్టి కురాణ గ్రంథంలో అర్ అర్రెహమాన్ సురా చదవండి ఈ భూమి మీద అనేకం మీకోసం నేను ఇచ్చాను ఇదన్నీ కూడా మీకోసం మేము ఇచ్చినటువంటి వరాలు అని చెప్పాడు దేవుడు ఎక్కడ కూడా మీకోసం శరసాల వంటిది అని ఎక్కడా కూడా తెలియచేయలేదు మీరు ఆనందంగా బ్రతకండి ఇతరులను కూడా ఆనందంగా బతకండి అని చెప్తే వీళ్ళు హదీసుల పేరుతో ఏ విధంగా చేశారంటే ఒక రంజాన్ నెలలో ఉపవాసాలని పెడతారు సరే రంజాన్ నెలలో ఉపవాసాలు ఉంటే ఉండేవి నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు ఎలా చెప్తారంటే రంజాన్ ప్రతి ఒక్కరు కూడా అంటే బాగలేని వాళ్ళు ఉండాలి షుగర్ పేషెంట్లు ఉండాలి పిల్లలు ఉండాలి స్కూల్కి పోయినటువంటి పిల్లలు కష్టపడి కూలి పని చేసే వాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు చెమట కారిపోతూ ఉంది మంచి నీళ్ళు తాకపోతే బాడీ డిహైడ్రే పెట్ ఇంకో ఇంకో జబ్బులు వస్తాయి అదే దేవుడు సృష్టించినటువంటి సిస్టమ్ ఈ జీవి ఈ యొక్క శరీరంలో ఈ దేవుడు సృష్టించినటువంటి సిస్టమ్ని పక్కకు తోసేసి ఇది దేవుడు పెట్టినటువంటి పద్ధతి అని చెప్పి కూలి పని వాళ్ళు లేడ ఉండగలుగుతావు ఇట్లాంటి ఎన్నో రకాలు పెట్టేసి అడిగితే ఇది ఒక హదీస్ తీసుకొస్తారు చెరసాల వంటిది విశ్వాసుల కొరకు ఇది ప్రవక్త గారు చెప్పారు మేము చెప్పింది కాదు అవిశ్వాసులంటే అంటే తింటారు దాగుతారు వాళ్ళకి స్వర్గధామం వంటిది అని ఒకటి నేను చివరిగా మీకు చెప్పి సెలవు తీసుకుంటాను అవిశ్వాసులకి పరలోక జీవితం నరకము ఇహలోక జీవితం కూడా నరకమే ఎందుకంటే ఇక్కడ విశ్వాసం అయితే ముందు తాగడు వాడు మద్యం తాగుతాడు ఆరోగ్యం చెడగొట్టుకుంటాడు వాడు ఎందుకు బతుకుతాడో వాడికి తెలియదు వాడికి పొరుగు ఉండదు ప్రతిష్ట ఉండదు వాడికే ఒక నరకం ఒకవేళ వాడు లంచం తీసుకొని దొంగతనాలు చేసి ఏదేదో ఇస్లాంలో మద్యం తాగడం హరాము లంచం తీసుకోవడం హరాము దొంగతనం చేయడం హరాము ఇవన్నీ హరాము వ్యభిచారం చేయడం హరాము వాడే వ్యభిచారం చేయడం ద్వారా వాడికే పొరుగు పోతుంది వాడే దొంగతనాలు లంచం తీసుకోవడం ద్వారా వాడికే పోరుకుపోతుంది వాడే జైలుకు పోవాల్సి వస్తుంది వీళ్ళే కోట్ల చుట్టూ తిరుగుతారు వీళ్ళకే ఒక అంటే అవిశ్వాసులకే ఈ హలోక జీవితం నరకమే పరలోక జీవితం కూడా నరకమే అదే విశ్వాసులు మంచితనంగా బ్రతుకుతాడు మద్యం తాగడు దొంగతనం చేయడు వ్యభిచారం చేయడు ప్రశాంతంగా భార్య ఉంటాడు ఆనందంగా కోరుకుని తింటాడు అతను పని అతను చేసుకుంటాడు మంచితనంతో ఉంటే బాడీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక్కడ కూడా ఆనందమే పరలోక జీవితంలో కూడా ఇక్కడ మంచిగా ఉన్నాడు కాబట్టి దేవుడు స్వర్గాన్ని ఇస్తాడు రెండు ఆనందాలే కాకపోతే వీళ్ళు కొందగురు వీళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారండి ఇట్లా వీడియోలు చెప్పేవాళ్ళు వాళ్ళు వాళ్ళకేమో కారు ఉంటుంది వాళ్ళు ఎక్కడ పిలిస్తే అక్కడ భోజనానికి పోతారు హాయిగా బిర్యానీలు పెడతారు బిర్యానీలు పెట్టాం కానీ హాయిగా పొట్టాకెట్టా నీట్గా బాగా పెంచుకొని బాగా తిరగతా ఆనందంగా తిరగతా బాగా వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉంటారు కానీ జనాలకేమో ఈ విధంగా చెప్తారు ఎందుకు చెప్తారు మీకు తెలివితేటలుంటే మీరు కూడా చెరసలు అలాగే ఉండాలి కదా కానీ మీరు ఎందుకు ఉండరు అంటే జనాలు మాత్రం చరసాల లాగా శిక్షలు పడాలి మీరు మాత్రం ఆనందంగా ఉండాలి ఇది ఏం న్యాయం చెప్పేటప్పుడు జ్ఞానంగా చెప్పాలి ఏదో ఒక ఎవరో రాసినప్పుడు అది ఏదో మనం గుడ్డిగా నమ్మేసి లేకపోతే జనాల కోసం అట్లాంటివి చెప్తేనే వీళ్ళు మా మాట వింటారు మాకు డబ్బులు ఇస్తారు అనే విధంగా అప్పుడు నాకు కూడా నేను అబద్ధాలు చెప్పుకుంటాను నాకు కూడా ఎంతోమంది డబ్బులు ఇస్తారు నేను కారు కొనుక్కోవచ్చు నేను పెద్ద పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు కానీ నాకు అన్ని కూడా అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించిన లే డబ్బులు వచ్చినా రాకపోయినా నీతి నిజాయితీగా ఉండాలని నిజం చెప్పాలి ఇది ఖురాన్ నేర్పించినటువంటి నాకు ఖురాన్ నేర్పించినటువంటి బోధ మీకు ఏ బోధ ఎలా నేర్పించింది అనేది నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీకు తెలుసుకోవచ్చు అయితే సోదరులరా సోదర మహాశలీర నీ కూడా మీ ముందు డిస్కస్ చేసిన ఆ వీడియో చూసి మీ అందరికి కూడా అర్థమైంది అనేటటువంటి ఉద్దేశంతో నేను సెలవు తీసుకుంటున్నాను మీకు కూడా ఇస్లాంకు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ సిక్స్ ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ పంపిస్తే మీకు సమాధానం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి దీని ద్వారా అనేక మంది ఇస్లాం మెసేజ్ని ఇంకా ఎక్కువ మంది తెలుసుకుంటారు అది సోదరులరా సోదర మహాశలేర